हाय अंडी नमस्ते नेनु मी सुहासिनी वेलकम टू माय चैनल नेनु लास्ट टाइम अपलोड चेसिनटुवंटि वंकाय बज्जी कूर अने वीडियो की मंची रेस्पॉन्स इच्चि नन्नु मंचिगा आदरिंचिनंदुकु मीकु अंदरिकी कूडा पेरु पेरुन थैंक्स अंडी अदे विधंगा आ वीडियो गनुक मीलो इंका एवरैना चूडनट्लयिते किंद डिस्क्रिप्शन लो लिंक इस्तानु ओकसारि आ वीडियो चूडंडि टेस्ट लो ए मात्रं तक्कनटुवंटि ఎర్ర గోంగూర పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను ఇందుకోసం ఎర్ర గోంగూర కొద్దిగా బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి అదే విధంగా కొద్దిగా ఎండుమిర్చి తీసుకోవాలి తర్వాత కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి తర్వాత పోపుకు అవసరమైనటువంటి పోపు దినుసులు కొద్దిగా పసుపు కొద్దిగా ఇంగువ పొడి తీసుకోవాలి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి వేడెక్కక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అంతా కూడా బాగా వేడెక్కక కొద్దిగా ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత అదే బాండిలో మనము శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఎర్ర గోంగూర అంతా కూడా వేసి బాగా కలిపేట్టుకోవాలి ఈ గోంగూర అంతా కూడా బాగా బాయిల్ అయ్యేటట్లు క్రిందికి పైకి బాగా కలిపేబడుతూ గ్యాస్ మంటని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ గోంగూర అంతా కూడా బాగా ఉడికిన తర్వాత గ్యాస్ మంటని ఆఫ్ చేసుకొని గోంగూరను చల్లారనివ్వాలి తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని మనము ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి అంతా కూడా మిక్సీ బౌల్లో వేసుకొని దానికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా నున్నగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఆల్రెడీ మనము ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి ఈ గోంగూర అంతా కూడా మిక్సీ బౌల్లో వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఈ విధంగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనము పోపు రెడీ చేసుకుందాము ఇందుకోసం స్టవ్ మీద బాండి పెట్టి వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అంతా కూడా బాగా వేడెక్కాక మనము తీసుకున్నటువంటి ఈ పోపు దినుసులంతా కూడా వేసి బాగా వేయించుకోవాలి తర్వాత ఎండుమిర్చి కొద్దిగా పసుపు కొద్దిగా ఇంగువ పొడి వేసి అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేట్టుకోవాలి తర్వాత మన మిక్సీ పట్టుకున్నటువంటి గోంగూర పచ్చడి అంతా కూడా తీసి తిరగమాత్ర వేసుకోవాలి మనం వేసుకున్నటువంటి పోపు అంతా కూడా బాగా కలిసేటట్టు పచ్చడిని అంతా కూడా ఒకసారి ఈ విధంగా కలిపేట్టుకోవాలి గ్యాస్ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా పచ్చడి అంతా కూడా బాగా కలిపేట్టుతూ ఉడికించుకోవాలి ఈ గోంగూర పచ్చడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మరీ గట్టిగా కాకుండా కొద్దిగా ఈ విధంగా లూజ్గా ఉన్నట్లయితే పచ్చడి మనము కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది చూసారు కదండి చాలా సింపుల్ ప్రాసెస్లో గోంగూర పచ్చడి ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ రూపంలో మీ ముందు ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్